పడేవారు కొందరైతే చిన్నప్పటి నుంచి అనేక రకాల సమస్యలు ఉండడం, దంతాలు ఎత్తుగా ఉండడం, లేకపోతే వంకరగా ఉండడం, ఇలాంటి సమస్యలు ఉండడంతో పాటు ప్రమాదవశాత్తు ఊడిపోయిన వాళ్ళకి అనేక రకాల పరిష్కార మార్గాలు ఉన్నాయని, డెంటల్ ఇంప్లాంట్స్ గురించి, స్మైల్ డిజైనింగ్ గురించి, దంత వైద్యంలో వచ్చిన ఆధునికతల గురించి వివరాలు అందించడానికి పాతా డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. చాలా మంది ఒకప్పుడు నా పళ్ళు చాలా బాగుండేవండి, ఈ మధ్య రంగు మారుతున్నాయి, లేకపోతే గ్యాప్ వస్తున్నాయి అని బాధ రంగు మారిపోతున్నాయి అనే సమస్య, పళ్ళ మధ్యన సందులు వస్తున్నాయనే సమస్య ప్రతి ఒక్కరిని జీవిత కాలంలో ఒక్కసారైనా బాధిస్తుందని నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు తెలిసింది. ఎందుకంటే ఉమెన్ లో రెండు డెలివరీల తర్వాత ఈ సమస్య ఎక్కువగా కనపడుతుంది. తర్వాత మేల్ జెంట్స్ లోని హ్యాబిట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా, సిగరెట్ కావచ్చు, గుట్కా కావచ్చు, పాన్ కావచ్చు, సింపుల్ ఒక్కపడి టీలు, కాఫీలు, కూల్ డ్రింక్లు ఇవి కూడా కావచ్చు. వీటి వల్ల కూడా నాచురల్ గా అందంగా మెరిసే మన పళ్ళు రంగు మారిపోతుంటాయి. రెండు, చిగుళ్లలో సమస్యలు ఏర్పడడం వల్ల పళ్ళు బలహీన పడి ఒక వయసు తర్వాత పళ్ళ మధ్యన సందులు ఏర్పడడాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు. సో ఇవేంటి, ఏజింగ్ ప్రాసెస్ వల్ల ఇలా జరుగుతుంది అని అనుకుంటారు, కానీ డెఫినెట్ కాదు. ఏజింగ్ అనేది పళ్ళకి ఎప్పుడు ఉండదు. మన స్కిన్ కు ముడతలు వచ్చినట్టు, జుట్టు తెల్లగా మారిపోయినట్టు, అలాగే పళ్ళు కూడా ఒక ఏజ్ తర్వాత సందులు వచ్చేస్తాయి, ఎత్తు పెరుగుతాయి, ఒక ఏజ్ తర్వాత వదిలై పడిపోతాయి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు, కానీ డెఫినెట్ గా అలా ఎప్పుడు జరగదండి. పళ్ళకు అనేది ఏజింగ్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ వయసు వారికి కూడా పళ్ళ మధ్యన సందులు వచ్చే అవకాశం గానీ, ఒక పాయింట్ లో పళ్ళు ఊడి పడిపోతాయి అనే అవకాశం గానీ అసలు లేనే లేదు. చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పళ్ళు జీవిత కాలం స్ట్రాంగ్ గా ఉంచుకోవచ్చు, పళ్ళు అందంగానూ మెరిపించుకోవచ్చు. సో ఇబ్బంది ఎవరు పడకండి. ఎవరికైనా కూడా పళ్ళు ఎందుకు రంగు మారిపోతే, మనం తీసుకునే ఆహారంలోంచి రంగు మారిపోతూ ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ కలరింగ్ ఏజెంట్స్ పళ్ళు అబ్జార్బ్ చేసుకుని రంగు మారిపోతుంటాయి. దాని సింపుల్ టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ ద్వారా పళ్ళు యథావిధిగా తెల్లగా మెరిపించుకోవచ్చు ఏ వయసు వారైనా. ఇది చిన్న పిల్లలకి, పెద్దోళ్ళకి కాదు, ఆడవాళ్ళైనా 50 సంవత్సరాల వాళ్ళు కూడా నార్మల్ గా పళ్ళు అందంగా మెరిపించుకోవచ్చు. ఏ కారణాల వల్లన పళ్ళ మధ్యన సందులు ఏర్పడతా ఉంటే వాటిని దగ్గరికి జరిపి ఇది వరకు లాగే అందంగా కనిపించవచ్చు దగ్గర దగ్గరగా ఉండే పళ్ళు వరుసతో. ఇది పర్మనెంట్ గా, ఇది టెంపరీ మటుకు కాదు. ఇలాంటి ఇబ్బందులు ఎవరికైనా ఉంటే హెసిటేట్ చేయకండి, డాక్టర్ గారిని కలిస్తే చాలా ఈజీగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. భాస్కర్ గారు కాల్. భాస్కర్ గారు, హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నాకు కొంచెం పళ్ళు దవడ పళ్ళు ఉంటాయి కదా మేడం, అవును, అవి కొంచెం నొప్పులేస్తున్నాయి మేడం. మీ వయసు ఎంత భాస్కర్ గారు? అది 27 అండి. ఎప్పుడు, ఎంత కాలం నుంచి ఇలా నొప్పి పడుతున్నాయి? ఒక 2-3 డేస్ నుంచి అండి, ఎక్కువ రోజులు లేరు. మామూలుగా ఒక 1 మంత్ బ్యాక్ అలా ఉండే మేడం, మళ్ళీ ఇప్పుడు తగ్గిపోయిందండి. మళ్ళీ మధ్య తగ్గిపోయి మామూలుగా వస్తుంది అనమాట. కొంచెం వాటర్ తాగినప్పుడు కూను తాగుతాం కదా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. సో భాస్కర్, మీ సమస్య చాలా చిన్నదండి. పళ్ళు నొప్పి పట్టి గుంజుతున్నాయంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, పళ్ళల్లో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడడం వల్ల ఈ పళ్ళు లాగుతున్నట్టు అనిపిస్తాయి. రెండు, చిగుళ్ళు కిందకి జారిపోతుంటాయండి. అది చిగుళ్ళు కింద జారిపోవడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి, బ్రషింగ్ చేసుకునే పద్ధతి కరెక్ట్ గా లేకపోయినా చిగుళ్ళు కిందకి జారిపోతాయి. రెండు, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఏర్పడితే చిగుళ్ళు బలహీన పడి కిందకి జారిపోతుంటాయి. ఈ రెండు సమస్యలు కూడా సాల్వ్ చేసుకుంటే మీ పళ్ళు నొప్పులు అనేవి ఈజీగా తగ్గిపోతాయి. పైగా 27 ఇయర్స్ కి ఇలా పళ్ళల్లో నొప్పులు అంటే అది చాలా ఇబ్బంది పడే సమస్యలు. సో ఇబ్బంది ఏం పడకండి. ఒకవేళ పిప్పి పళ్ళు కనుక ఉంటే చిన్న ఫిల్లింగ్ చేస్తారండి, కేవలం 10 నిమిషాల వ్యవధిలో చేసే ట్రీట్మెంట్ అది. అది చేయడం వల్ల మీ ప్రాబ్లం పర్మనెంట్ గా సాల్వ్ అవుతుంది. రెండు, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా లేకపోతే బ్రషింగ్ సరిగా చేసుకోక ఇలా అడ్డంగా అంటే పంటికి చిగురికి మధ్యగా అడ్డంగా కోసినట్టు గనక రంధ్రం ఏర్పడితే అక్కడ కూడా ఫిల్లింగ్ చేస్తారు. అదే చిగుళ్ళు బలహీన పడుతూ ఉంటే లేజర్స్ వాడతారు చిగుళ్ళని మళ్లీ గట్టిపరచడానికి, చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయడానికి. ఇబ్బంది పడకండి. హైదరాబాద్ లో 24 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్ కి. మీరు ఒకసారి స్క్రీన్ మీద 4142000 నెంబర్ కాల్ చేస్తే మీకు వెంటనే డాక్టర్ గారు స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది కూడా ఇప్పుడు సమ్మర్ లో పూర్తి ఉచితంగా ఇస్తున్నారు. అలాగే ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి, డిజిటల్ ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన మీ సమస్య ఏంటో మీకు తెలియదు కానీ పళ్ళు నొప్పడుతున్నాయని చెప్తున్నారు కదా, మీరు మీకు చూపెడతారు మీ సమస్య. ఈ టెస్ట్ కూడా ఉచితంగానే చేస్తారు, మళ్ళీ అవసరమైతే ఎక్స్రే కూడా తీస్తారు. ఇబ్బంది పడకుండా కాల్ చేసి వెళ్ళండి. ఈ నెంబర్ కాల్ చేస్తే ఇవన్నీ కూడా ఫ్రీగా దొరుకుతాయి. రిజిస్టర్ చేసుకోవడానికి ఇది ఒకటే నెంబర్. కృష్ణాకర్ గారు కాల్. కృష్ణాకర్ గారు, నేను. హలో, చెప్పండి. నమస్తే, చెప్పండి మేడం. నాది డెంటల్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే అండి, సాల్వ్ చేస్తాను. ప్రాబ్లం చెప్పండి మేడం. యాక్చువల్ నాకు ఒక రెండు పళ్ళు పుచ్చిపోయాయి మేడం. ఓకే, అయితే నేను ఆల్రెడీ ఫిల్లింగ్ చేయించి అదే సిల్వర్ ఎంచుకున్నాను మేడం. ఓకే,
దాని తర్వాత మళ్ళీ డాక్టర్ గారికి వెళ్ళాను, ఆయన ఇంకో పన్ను కూడా పిచ్చిందంటే ఆయన కూడా సిల్వర్ వేశారు. డోర్ కొంచెం బ్యాట్ స్మెల్ వస్తుంది మేడం, అది జిగట జిగటగా. 2 టైమ్స్ బ్రష్ చేసుకుంటాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? హలో, ఓకే సార్, మీ సమస్యలు ఏంటి తెలుసా? అసలు ఫస్ట్ పాయింట్ పన్ను ఒకటి పుచ్చింది, ఫిల్లింగ్ చేయించుకున్నారు. రెండోది పుచ్చింది, ఫిల్లింగ్ చేయించుకున్నారు. మూడోది కూడా పుచ్చుతుంది. ముఖ్యమైన కారణం ఏంటంటే మీ మెయింటెనెన్స్ కరెక్ట్ గా లేదు. మీరు తినే ఆహారాన్ని సరిగా క్లీన్ చేసుకోవట్లేదు, నోట్లోనే ఉంచుకుంటున్నారు. ఎప్పుడైనా మనం తినే ఆహారం పంటికి అతుక్కుపోయి ఉంటేనే పిప్పి పళ్ళు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో మీరు బ్రష్ చేసుకునే పద్ధతి, ఆహారం తీసుకున్న తర్వాత నోరు కరుక్కోవడం, నోట్లో ఆహారం మిగిలిపోకుండా చూసుకుంటే మీకు ఈ పిప్పి పళ్ళు ఒకదాని తర్వాత రావడం అనేది కనీసం ఇప్పుడైనా ఆపేయచ్చు మనం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నోట్లోని ఈ చిగుర్లు అనేవి జిగటి జిగట అంటుకుంటున్నాయి, నోటి దుర్వాసన వస్తుందని చెప్తున్నారు కదా సార్ మీరు. దానికి కారణం ఏంటంటే చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ తీసేయగలిగితే మీ నోటి దుర్వాసన ఆగిపోతుంది, అలాగే చిగుళ్ళు ఇలా అతుక్కుంటున్నాయి, క్రీమ్ లా కారుతుంది, చిగురు దురద పెడుతుంది అనే కంప్లైంట్స్ ఉన్నాయి చూడండి, అవి ఈజీగా పోతాయి. చిగుళ్ల ట్రీట్మెంట్ చాలా ఈజీ సార్, అవి లేజర్స్ వాడుతున్నాం. 1846 బ్రాంచ్లో కూడా లేజర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. చిగురులు ఇదివరకు ఓపెన్ చేయడం, కట్ చేయడం, ఇంజెక్షన్ ఇవ్వడం, చాలా సిట్టింగ్స్, ఇలాంటి ఇబ్బందులు అన్ని ఉండేవి. ఇప్పుడు చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ సిట్టింగ్స్ లోని, చాలా తక్కువ పెయిన్ తోని చిగుళ్ల నుంచి ఇన్ఫెక్షన్ తీసేయడం వల్ల నోటి దుర్వాసన పర్మనెంట్ గా ఆపేయవచ్చు, అలాగే చిగుళ్లని గట్టిపరచవచ్చు. ఎప్పుడైతే చిగుళ్లు గట్టిపడి ఇన్ఫెక్షన్ పోతాయో, పళ్ళ లాంజివిటీ అంటే పళ్ళు ఒకవేళ ఊడిపోయే దశలో ఉన్నాయనుకోండి, వాటి జీవిత కాలాన్ని పెంచి మరికొన్ని సంవత్సరాలు మీ నోట్లో ఉండే అవకాశం ఉంది. అలా పెంచే అవకాశం పూర్తిగా ఆధునిక దంత వైద్యంలో ఉంది. సో ఇబ్బంది పడకండి, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్ కాల్ చేసి వెళ్తే డాక్టర్ గారిని కలిసి మీరు మాట్లాడచ్చు. ఇబ్బంది ఏం లేదు, హైదరాబాద్ నుంచే కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి కనెక్ట్ చేస్తారు. వెంకటేశ్వరరావు గారు కాల్. వెంకటేశ్వరరావు గారు, నా పళ్ళలో ఏదో చిన్న లోపం ఉంది అని. నమస్తే అండి, చెప్పండి. అంటే చాలా మందికి బాగా సందులు సమస్యలండి, చెప్పండి సార్. ఒకటి నాకు పై దంతాలు రెండు ఊడిపోయినాయి అండి, అంటే డాక్టర్ గారితో తీగించేస్తున్నాను. కింద కూడా ఒక దంతం తీగించేస్తున్నానండి. అయితే ఆ దంతాలు మరి కట్టించుకోవాలని అనుకుంటున్నాను, అది ఎంత అవుతుంది ఏంటి, అది ఒక సమస్య అండి. ఇంకోటి మా మిస్సెస్ ఇంకో సమస్య అండి. మా మిస్సెస్ ఏంటంటే తనకి నెలలో వస్తుందండి, అది నోటి చూస్తుందో పళ్ళ నుంచి వస్తుందో అనేది అర్థం కావట్లేదు. అలాగే కొంచెం లైట్ గా బ్లడ్ కూడా పడుతుందండి తను, అది మరి గొంతుకు సంబంధించిన పళ్ళకి సంబంధించిన తెలియచేది మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? ఆ సమస్య ఒకటి మా మిస్సెస్ ఉంటాం. ఓకే సార్, చెప్తాను. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము అవనిగడ్డ అండి, కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా, ఓకే సార్. మీ సమస్యలు ఏంటంటే మీరు పళ్ళు తీయించుకున్నారు కదా, అసలు పళ్ళు ఏ కారణాల వల్ల తీయించుకున్నారని క్లారిటీ లేదు. వాటంతటా అవి వదిలే పడిపోతే కనుక రెండు మూడు పళ్లతో అది ఆగదు. ఎందుకు అంటే పళ్ళుకు వదులవే లక్షణం ఉండదండి. చిగుళ్ళలు బలహీన పడితేనే పళ్ళు వదులవుతాయి. ఫస్ట్ మీ పళ్ళు ఎందుకు వదులవుతున్నాయి అని బేసిక్ కాజ్ చూసి దాని తర్వాత మిగతా పళ్ళని గట్టిపరచుకుంటే అట్లీస్ట్ మీరు కృత్రిమ దంతాలపైన ఈ రెండు మూడు పళ్ళకే ఆపేయవచ్చు. ఒకటి ఇంకోటి కాస్ట్ చెప్పడానికి, అసలు మీ నోట్లో సమస్యలు ఏంటి, ఎలా ఉన్నాయన్నది నేను క్లినికల్ గా మిమ్మల్ని చూడలేను కాబట్టి నేను చెప్పలేను. కాస్ట్ ఒక్కటి వరకు చెప్పలేను. కాకపోతే ఏంటంటే మీరు కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారు, అది మంచి డిసిషన్. పెట్టచ్చు సార్, ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టచ్చు, నాచురల్ గా పెట్టచ్చు. మీ నాచురల్ పళ్ళు ఎంత అందంగా ఉన్నాయో ఫిక్స్డ్ పళ్ళు కూడా అంతే అందంగా ఉండేటట్టు పెట్టచ్చు. మళ్ళీ అవి చూడటానికే కాదు, మీరు ప్రతి మిగతా నాచురల్ టీత్ తో ఎలా నమిలి తింటారో ఫిక్స్డ్ గా పెట్టిన పళ్లతో కూడా అలాగే అంత ఆహారం, అన్ని రకాల ఆహారాలు నమిలి తినే అవకాశం పూర్తిగా ఉంది. ఇంకో కంఫర్ట్ కూడా పాదదంటల్లో ఉంది, అదేంటంటే కృత్రిమ దంతాలు పెట్టుకున్న తర్వాత రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారని కంప్లైంట్స్ కనిపిస్తా ఉన్నాయి పేషెంట్స్ లో. ఆ కంప్లైంట్స్ ని అవాయిడ్ చేయడానికి కృత్రిమ దంతాలపైన 5 సంవత్సరాల వారంటీ ఇవ్వగలుగుతున్నాం మేము. అది ఎందుకు అంటే మాకు సొంత ల్యాబొరేటరీస్ ఉండడం వల్ల మా పేషెంట్ల అందరి కోసం మేము మా సొంత ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసుకున్నాం దానివల్ల. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే, కృష్ణా జిల్లా అంటున్నారు కాబట్టి విజయవాడలో బ్రాంచ్ ఉంది, గుంటూరులో 2 బ్రాంచ్లు ఉన్నాయి, కొత్తపేటలో ఉంది, లక్ష్మీపురంలో ఉంది. సో మీరు కాంటాక్ట్ చేసి వెళ్ళచ్చు. నెక్స్ట్ మీ మిస్సెస్ సమస్య, ఆవిడకి నోటి దుర్వాసన వస్తుంది, బ్లడ్ వస్తుంది అంటున్నారు. గొంతు నుంచి కాదండి ఆ బ్లడ్, చిగుళ్లలోంచి వస్తుంది. అయితే చిగుళ్లలోంచి బ్లీడింగ్ అవుతున్నా, నోటి దుర్వాసన వస్తున్నా, చిగుళ్ళు కిందికి జారిపోతున్నా, ఇందాక కాలర్ చెప్పినట్టు చిగుళ్ళు అంటుకుంటున్నట్టు అనిపిస్తున్నా, చిగుళ్ళు దురద పెడుతున్నా, ఇవన్నీ చిగుళ్ళ జబ్బులు ఒక లక్షణాలు. కాకపోతే పాథెటిక్ విషయం ఏంటంటే చిగుళ్ళ జబ్బుల్లో పెయిన్ అనే సింప్టమ్ కనిపించదు. దానివల్ల పేషెంట్స్ అందరూ కూడా పాపం వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియకుండా కన్ఫ్యూజన్ లోనే నోటి దుర్వాసన గురవుతుంటారు, పళ్ళు వదిలైపోయి చిన్న వయసులో పడిపోతున్నాయి, పళ్ళు వదిలే రాలిపోతున్నాయి అనే ఇబ్బంది గురవుతుంటారు.
రెండు సమస్యలు చాలా ఈజీగా సాల్వ్ చేయగలమండి. చిగుళ్ళు క్లీన్ చేయించుకుంటే ఈ రోజు చిగుళ్ళు లేజర్స్ ద్వారా క్లీన్ చేస్తున్నాం. ఆవిని చాలా కంఫర్టబుల్ గానే ఆవి నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ తీసేయవచ్చు. ఇబ్బంది పడకుండా శ్రీమతి నెంబర్ కాల్ చేసి మీరు వెళ్లి డాక్టర్ గారిని కలవండి. ఇప్పుడు పూర్తిగా ఉచితంగా స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అనేది ఇస్తున్నాము. ఇద్దరికి అవసరమైతే ఎక్స్రేలు కూడా ఉచితంగానే తీస్తారు. అలాగే మీ నోట్లో ఉండే సమస్యలు కంప్యూటర్ మానిటర్ పైన కూడా ఉచితంగానే చేస్తారు. ఈ టెస్ట్ కూడా ఇప్పుడు ఉచితంగానే సమ్మర్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి కలవండి. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత దంతాలు సెన్సిటివ్ గా అవడం అనేది ఎందుకు జరుగుతుంది, ఏమి తినలేకపోవడం, నమలలేకపోవడం, లేకపోతే చల్లటివి వేడివి తాగలేకపోవడం, ఇలాంటి ఎందుకు జరుగుతుందో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్.